హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చేయించబోతున్నానంటే, తిరుషానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సింహవాహనంలో అమ్మవారు విరాజిల్లుతున్నారు తిరుషానూరు వీధుల్లో. సో ఈ అద్భుతాలని నేను మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఈరోజైతే నేను ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. సో అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అండ్ వీడియోనైతే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడైతే వాహనం స్టార్ట్ అయ్యే ముందు, వాహనానికి ముందు అశ్వాలు, నందులు, తర్వాత గజాలు అన్నీ స్వామివారి వాహనం ముందు వెళ్తూ ఉంటాయన్నమాట. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ అట్లా 4-4 వచ్చేటివి అన్నమాట. 4 హార్సెస్, 4 నందులు, తర్వాత 4 ఎలిఫెంట్లు ఇలా వచ్చేటివి. బట్ ఇప్పుడు అంత 2 మాత్రమే వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసినట్లయితే గజవాహనాల తర్వాత వెంటనే డాన్స్ బృందాలుగా, అంటే సపరేట్ టీమ్స్గా ఎన్ని టీమ్స్ డాన్స్ చేస్తున్నాయి తెలుసా? అసలు ఎంతమంది ఇంట్రెస్టెడ్గా వచ్చి ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఎంత చక్కగా, అసలు ఏస్తో సంబంధం లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి డాన్స్ చేస్తున్నారన్నమాట. సో చాలా, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలా చేయలేరు. బట్ వీళ్ళకి అదృష్టం దక్కింది. అండ్ వాహనం వచ్చే ముందు ఇలా ఎవరు వచ్చి మనకి కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. అండ్ వాహనం దగ్గరలో ఉన్నప్పుడు కర్పూరం కూడా అంటిస్తారనమాట. సో అప్పుడు మనం వాహనం కింద వెళ్ళచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో మనం కానీ అమ్మవారిని దగ్గరగా చూడాలి, అమ్మవారి వాహనం కింద వెళ్ళాలి అంటే మనం కొబ్బరికాయ ప్లేట్ హారతులు తీసుకెళ్తే కనుక మనం డెఫినెట్గా దగ్గరికి వెళ్ళచ్చు. అండ్ అమ్మవారి వాహనాన్ని కూడా తాకే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అష్టలక్ష్ములు దీంతో రెడీ అయినారనమాట. అండ్ ఒక రాక్షసుడు కూడా అమ్మవారు వాళ్ళని సతాయిస్తున్నట్లు థీమ్ అన్నమాట. సో ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చూసినట్లయితే వెనకాల చాలామంది రాజస్థానీ డ్రమ్స్, తర్వాత జైపూర్ డ్రమ్స్, ఇవన్నీ డిఫరెంట్గా చాలా పిల్లలు కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం వీళ్ళంతా వీళ్ళ నృత్య ప్రదర్శనలు, వీళ్ళ టాలెంట్స్ అంతా ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ చాలా గ్రూప్స్ చెప్పినట్లు ఈ విధంగా చూస్తున్నారు కదా. సో ఎవ్రీడే ఒక్కొక్క దీనిలో వస్తారు. అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే కేరళ డ్రమ్స్ అన్నమాట. ఇక్కడ తిరుషానూరు లోపల యూత్ అయితే అసలు కేరళ డ్రమ్స్ వాళ్ళని వదిలిపెట్టట్లేదు, ఎవరికీ అంత డిస్టర్బెన్స్ లేదనమాట. ఈ కేరళ డ్రమ్స్ చుట్టుకునేస్తున్నారు వాళ్ళు, ఎటు వెళ్తే అటే వెళ్తున్నారనమాట. వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఈ కేరళ డ్రమ్స్ వింటేనే మనసుకు అదొక ప్రశాంతత, ఉల్లాసం, ఉత్సాహం అన్నీ వస్తాయి కదా. సో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, నాకు కూడా చాలా బాగా ఇష్టమైన నచ్చిందనమాట. సో ఈ డ్రమ్స్ థీమ్ కానీ సాంగ్స్లోనే మనకి అదొక ప్లెజెంట్నెస్ ఉంటుంది. సో అదేవిధంగా అందరికీ అలాగే అనిపించింది అనుకుంటా. వీళ్ళని చుట్టూ కొట్టేశారు. ఇంకా వాహనం దగ్గరకు వచ్చేసరికి పెద్ద తర్వాత వాళ్ళంతా వచ్చి వేదాలు చదువుతూ ఉంటారు. అండ్ మంత్రోత్సాహనం కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడైతే మనం అమ్మవారి దగ్గరికి హారతితో పాటు వచ్చేసామన్నమాట. సో సింహవాహనంపై సిరుల తల్లి ఊరేగుతుంది తిరుషానూరు పుర వీధుల్లో. సో ఆ అద్భుతమైన వాహనాన్ని చూసే అవకాశం మనకి ఇవాళ వచ్చిందనే చెప్పుకోవాలి. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్స్ కోసం రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఎవ్రీడే నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చూసి లైక్ చేసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి
తిరుపతిలో జరిగే డివోషనల్ వీడియోస్ లేదా తిరుపతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ తిరుపతికి సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్గా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డివోషనల్కి సంబంధించి తిరుపతిలో జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకోవాలంటే తిరుపతి అమ్మాయి మాధవి అనే ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డివోషనల్కి సంబంధించిన వీడియోస్ అన్నీ అందులో మీరు చూడొచ్చు అన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదే. అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు, అసలు ఎంత చూసినా తనివి తీరట్లేదన్నమాట. సో అందరూ హారతి పళ్ళాలు పట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని ప్లేట్స్లో అందరూ అమ్మవారికి ఇలా వారికి తోచిన విధంగా హారతిస్తున్నారు. అండ్ హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారి వాహనం కింద నుంచి మనమంతా వెళ్ళొచ్చు అన్నమాట. ఎవరైతే హారతిస్తున్నారో అందరినీ ఆ వాహనం కింద నుంచి అలో చేస్తారు. సో ఈ విధంగా మంచి చక్కటి అవకాశాన్ని మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నేనైతే హారతితో పాటు వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నాను దగ్గరగా వెళ్ళినంత వరకు. సో నా సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈ దర్శన భాగ్యం కల్పిద్దామని సంకల్పించుకున్నాను అన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఇదే ఛానల్లో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. అండ్ ఇక్కడ వాహనం ఇలా జరుగుతూ ఉండగానే రెయిన్ అనేది స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో సన్న సన్న చినుకులతోటి చాలా బాగుంది. అండ్ ఈ చినుకుల మధ్యలో ఈ లైటింగ్స్ మధ్యలో అమ్మవారిని చూస్తుంటే చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది అన్నమాట. సో మళ్ళీ రేపటి వీడియోలో మీట్ అవుదాం. అంటిల్ దెన్ బై బై. See you soon.